కరోనా కోరల్ల వెన్సమూర్ ఎస్బీఐ సిబ్బంది బ్యాంకుకు మూసివేసిన ఎస్బీఐ అధికారులు నెల్లూరు జిల్లా వెన్సమూర్లోని భారతీయ స్టేట్ బ్యాంకులు పనిచేస్తున్న పలువురు సిబ్బంది కరోనా బారిన పడడంతో బ్యాంకును అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ శాంతిరాజు మాట్లాడుతూ బ్యాంకులు పనిచేస్తున్న తమ సిబ్బందికి మెడికల్ టెస్టుల్లో కరోనా పాజిటివ్ రావడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచనల మేరకు బ్యాంకును మూసివేశామని ఖాతాదారులందరూ ఈ విషయమును గమనించి తమ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నమస్కారం, నా పేరు శాంతిరాజు. ఇక్కడ స్టేట్ బ్యాంక్ వెన్నెమూరులో చీఫ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కాలంలో దురదృష్టవశాత్తు మా బ్రాంచ్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు 5 పాజిటివ్గా నిర్ధారణ అయింది. దానివల్ల బ్రాంచ్ తాత్కాలికంగా క్లోజ్ చేయడం జరిగింది. ఈ అసౌకర్యం జరిగినందుకు గాను మా ఖాతాదారులు మన్నించవలసిందిగా అదేవిధంగా సహకరించవలసిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా ఫ్రమ్ ది బిగినింగ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వినైల్ షీట్స్ ఏర్పాటు చేయడం కానీ, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం కానీ, శానిటైజర్ పబ్లిక్ అందరికీ కూడా అందుబాటులో ఉంచడం కానీ చేసినప్పటికి కూడా సంవత్సర కాలంగా జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఈ సెకండ్ వేవ్లో ఈ బ్రాంచ్ ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. నేను ఖాతాదారులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏమనగా, దయచేసి అత్యవసరమైతేనే బ్రాంచ్కి రండి, చిన్న చిన్న విషయాలకు రావద్దు, ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ చేయడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఈ 2 కూడా బ్రాంచ్ క్లోజ్ ఉంటుంది, తర్వాత పై అధికారులతో మాట్లాడి తిరిగి బ్రాంచ్ని రన్ చేయడం జరుగుతుంది. ఖాతాదారులు సహకరించవలసింది కోరుచుంటూ, మాస్క్ ధరించకుండా అసలు ఇంట్లో నుంచి బయటకు రావద్దు, ఫిజికల్ డిస్టెన్స్ కంపల్సరీగా మెయింటైన్ చేయండి, మీ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి, సాధ్యమైనంత ఎక్కువసార్లు కడగండి,